దొండకాయ జీలకర్ర కారంతో కూర వండుతున్నానండి. కాయలు పడంగా వండుదా ఉంటే ఇవి పండిపోయాయి. పండిపోయాయని పచ్చడి చేస్తే ఎవరో తినరు ఇంట్లో. దీన్నే కొంచెం బాగా వండుదాం కూర, జీలకర్ర కారం కూర అని ట్రై చేస్తున్నాను. దీనిలో పోపు వచ్చి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొద్ది శనగపప్పు. పోపు వేగింది, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. పోపు వేగిందండి, దొండకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఉప్పు పసుపు వేసేసుకున్నాను, ఇప్పుడు మూత పెట్టుకుంటాను. ఇదిగోనండి, కూర సగం వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కూర మగ్గిపోయిందండి, ఇప్పుడు జీలకర్ర కారం వేసుకోవాలి. జీలకర్ర కారం అంటే ఎండుమిర్చిను జీలకర్ర మిక్సీ చేసేసుకున్నది కారం. ఇది కొన్ని వేపుడల్లోకి, కొన్ని కూరల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోనండి, ఎంతో రుచిగా ఉన్న దొండకాయ జీలకర్ర కారం కూర రెడీ అయిపోయింది. ఉంటాను.